गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस क्लास चूसारम्मा मनं एं चेप्पुकुन्नामु एग्जांपल्स मनं स्टार्ट चेसाम कदा सेकंड यूनिट लो लीनियर इक्वेशन्स इन वन वेरियबल उंदि कदा चाप्टर आ चाप्टर लो मनं एग्जांपल्स चेप्पुकुन्नाम कदा सो एन्नि प्रॉब्लम्स चेप्पुकुन्नाम मनं एग्जांपल 1 2 अंड 3 4 फोर्थ प्रॉब्लम नेनु होंवर्क इच्चानु कदा फोर्थ प्रॉब्लम होंवर्क इच्चानु कदा चेसारा आ చేసినటువంటి ప్రాబ్లం ని నాకు వాట్సాప్ చేయండి అది రైటర్ రాంగానే నేను చెక్ చేస్తాను ఓకేనా చిల్డ్రన్ నౌ నెక్స్ట్ ప్రాబ్లం ఇస్ ఎగ్జాంపుల్ 7 ఓకేనా చిల్డ్రన్ లెట్ us స్టార్ట్ ద క్లాస్ టు సప్లిమెంటరీ యాంగిల్స్ differ two supplementary angles differ by 34 degrees find the angle ओके चिल्ड्रन प्रीवियस क्लास कदम्मा सप्लीमेंटरी एंगल्स अंटे द सम ऑफ टू एंगल्स आर इक्वल टू 180 डिग्री देर आर द टू एंगल्स आर कॉल्ड सप्लीमेंटरी एंगल्स एवैना टू एंगल्स तीसुकुंटे आ टू एंगल्स रेंडू कूडा एंतकी 180 डिग्री की ईक्वल अयिते वाटिनि एमंटाम मनमु सप्लीमेंटरी एंगल्स अंटाम मरी 90 डिग्री की ईक्वल अयिते एमंटामु कॉम्प्लीमेंटरी एंगल्स तेलुसा मीकु गुर्तुन्नाया అవే ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ లో టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 34 డిగ్రీస్ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయంట ఆ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫర్ అంటే ఏంటి తేడా ఆ రెండింటి మధ్య తేడా 34 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందంట 34 డిగ్రీస్ ఉంది సో ఈ 34 డిగ్రీస్ లో ఏమంటున్నాడు ఫైండ్ ద యాంగిల్స్ అంటున్నాడు టూ యాంగిల్స్ తీసుకున్నాడు ఆ టూ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 34 డిగ్రీస్ అయింది అయితే తీసుకున్నటువంటి టూ యాంగిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా చిల్డ్రన్ సో హియర్ వి ఫైండ్ అవుట్ టూ యాంగిల్స్ ఓకేనా దెన్ లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ టూ యాంగిల్స్ లో టూ యాంగిల్స్ యొక్క డిఫర్ 34 డిగ్రీస్ అన్నాడు కదా అంటే డిఫర్ అంటే ఏంటి అంటే ఒక యాంగిల్ బిగ్గర్ ఒక యాంగిల్ స్మాలర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంట 34 డిగ్రీస్ అన్నట్టు అంతే కదా దట్ మీన్స్ ఇప్పుడు మనకి స్మాలర్ యాంగిల్ మనం x అనుకున్నాం అనుకో గ్రేటర్ యాంగిల్ ఏమవుతుంది x + 34 డిగ్రీస్ అవుతుంది అంతే కదా దీనికంటే 34 డిగ్రీస్ కి ఎక్కువ ఉన్నట్టు డిఫర్ అంటే ఏంటి అదే కదా ఓకేనా చిల్డ్రన్ సో మనం ఇప్పుడు స్మాల్ యాంగిల్ ని ఏమనుకుందాం x అనుకుందాం లెట్ us స్టార్ట్ లెట్ స్మాల్ యాంగిల్ ఇస్ x దెన్ here small angle let small angle is x then another angle is x plus 34 degrees okay na ipudu manaki ee rendittini em cheyali add cheyali add cheseddam so x degree plus x plus 34 degree okay na సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏంటి టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి వాట్ ఇస్ ద సమ్ సమ్ ఇస్ ద ఈక్వల్ టు 180 డిగ్రీస్ దెన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఓకేనా చిల్డ్రన్ ఇప్పుడు x x + 34 అనేవి టూ యాంగిల్స్ ఈ టూ యాంగిల్స్ ని మనం యాడ్ చేస్తే 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయినట్టు ఇక్కడ మీకు ఇది అర్థమైందా ఈ స్టెప్ ఇదేమో స్మాల్ యాంగిల్ ఇదేమో బిగ్ యాంగిల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీకి ఈక్వల్ అయింది ఓకేనా నౌ హియర్ x + 34 ఈక్వల్ టు 180 ఇవి రెండు వేరియబుల్స్ కదా సో రెండు వేరియబుల్స్ ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది x + x x + x 2x x + x 2x + 34 ఈక్వల్ టు 180 ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్నిటిని కూడా మనము ఆర్హెచ్ సైడ్ తీసుకొచ్చుకుందాం నెక్స్ట్
వేరియబుల్స్ నేమో ఎల్హెచ్ సైడే ఉంచుకుందాం దెన్ 2x equal to 180 ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ 34 బికమ్స్ మైనస్ 34 ఓకేనా చిల్డ్రన్ దెన్ మైనస్ 34 హియర్ 2x equal to 180 మైనస్ 34 180 minus 34. Here 10 minus 4 is 6. Here 7. 7 minus 3. Here 4. And 146. Then 146. Here only we find out only x. Okay na? Then here 2 is LHS side M on the 2 into lo undi kada. Then transposing after transposing 2 becomes divided by. Then 146 by 2. Cutting bote kada rendu. Both are even numbers. So 2 1s are 2, 2 7s are 14, then 2 3s are 6. Here x equal to 73 degrees. Manaki smaller angle achesindi. Manam em anukunnam? Smaller angle is x anukunnam kada. So smaller angle achesindi. Okay na children? Ippudu manamuki kavalsindi enti x plus 34. Bigger angle kavali kada. Ippudu 73 ki 34 add cheyandi. Meeku kavalsinatuvanti సెకండ్ యాంగిల్ వస్తుంది 3 ప్లస్ 4 7 7 ప్లస్ 3 10 107 డిగ్రీస్ ఎక్స్ ప్లస్ 34 డిగ్రీ ఈక్వల్ టు 107 దెన్ స్మాలర్ యాంగిల్ ఈస్ 73 డిగ్రీస్ బిగ్గర్ యాంగిల్ ఈస్ 107 డిగ్రీ హియర్ ఓకే చిల్డ్రన్ హియర్ స్మాలర్ యాంగిల్ ఈస్ smaller angle equal to 73 degrees next bigger angle is 107 degrees check చేద్దాం ఏమన్నాను నేను 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 అన్నాను కదా సో అది 180 వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం చెక్ 73 plus 107 here 3 plus 7 10 7 plus 1 8 1 180 వచ్చిందారా సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రెండు యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నట్టు అర్థమైందమ్మా క్లియర్ కదా మీకు ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 స్టార్ట్ చేసేద్దాం ఎక్సర్సైజ్ 2.2 ఫైండ్ ద ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ కింద అన్ని ఫిగర్స్ ఇచ్చారు కదా పేజ్ నెంబర్ 45 పేజ్ నెంబర్ 45 ఒకసారి చూసుకోండి అందులో ఎక్సర్సైజ్ 2.2 ఉంది ఫైండ్ ద ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఇక్కడ మీకు ఫిగర్స్ ఉన్నాయి ఆ ఫిగర్స్ లో మనకు కావాల్సినటువంటి ఎక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా Here this is x. This is 56 degrees. Here A. Here B. C. 123 degrees. This is D. ఎక్కడ ఉంది x ఇక్కడ ఉంది B దగ్గర ఉంది కదా యాంగిల్ B. We find out angle B. ఓకేనా? First of all write the given data. Angle A equal to 56 degrees. Angle B equal to x degree angle c equal to ikkada some angle undi ee angle ki plus 123 degree undi kada deenni manamu y anukundam c degree unna angle manam y anukundam appude em avutundi 123 plus y angle c degree angle ade kada chudandi ikkada angle y annu angle 123 ee two angles manaki adjacent angles okay na pakka pakkana unnai kada so adjacent angles alage linear angles anamata ante okate okati manaki ee rendidiki common ga ray untundi kada so ipudu ikkada manaki ee rendu angles ni add chese manaki enta ki equal avvali 180 ki equal avvali okay na two adjacent angles are both are sum of the two adjacent angles equal to 180
इप्पुडु मनं ई रेंडिटिनी 180 की ईक्वल चेस्ते 7 here 7 7 minus 2 5 7 minus 2 5 1 minus 1 0 okay na children then y is 57 degree okay here angle c lo manam ikkada em chesamo 123 plus y value enta chindamma manaki 57 degree ochindi kada aa ipudu manaki kavalsindi enti x value sum of the three angles in a triangle are equal to 180 degrees oka triangle iskunte aa triangle lo three angles ni mottanni add chese avu endaka equal annattu 180 degrees ki equal annattu then sum of the angles in a triangle are equal to r equal to 180 degrees okay ipudu add cheddam amma angle a plus angle b plus angle c here angle a plus angle b plus y equal to 180 degrees ikkada manam angle c raayagudu enduku anante angle c అనేది 180 కి ఈక్వల్ అంటే at 123 ఇటు y రెండు కలిపితేనే మనకి యాంగిల్ c అవుతుంది ఓకేనా కాబట్టి నేను ఓన్లీ y అనే రాసుకున్నాను ఎందుకు అక్కడ y వచ్చింది అనేది మీకు డౌట్ రాకుండా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఓకేనా హియర్ యాంగిల్ a హౌ మచ్ యాంగిల్ a ఇస్ 56 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ b ఇస్ x ప్లస్ యాంగిల్ y ఈక్వల్ టు యాంగిల్ y ఈక్వల్ టు 57 డిగ్రీస్ హియర్ equal to 180 degrees okay na children then x equal to 56 plus 57 equal to 180 what is the value of 56 plus 57 56 plus 57 here 6 plus 7 is 13 5 plus 5 is 10 10 plus 1 11 113 then x plus 113 equal to 180. But here we find out only x. So both constants ni manamu RHS side unchesukunda. Okay na children, then x equal to 180 minus 113. Here plus 113 is becomes minus 113. Then 180 minus 113. Here 10 minus 3 is 7. 7 minus 1 is 6. Then x equal to 67 degree. Okay na children, mana kavalsatante x value vachesindi. Ma meer ikkada ivanni raaskovali, note chesukovali ikkada. Manaki ikkada y ela vachindi anedi nenu ikkada meeku explain chesanu kada, dani prakaram meer figure chesukovali. Aa figure prakaram mundu y ni find out chesin tarvata manaki x value vachesindi. Clear ah? Note chesukondi class work lo. Okay, next to second one is here. This is triangle here. P, Q, R. 45 degree. 3x plus 16 degree. Here 68 degree. Okay, namma. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్ యాంగిల్ P ఉంది యాంగిల్ Q ఉంది యాంగిల్ R ఉంది మొత్తం మూడిటి మనం యాడ్ చేసి ఏం చేయాలి సమ్ ఆఫ్ ది దిస్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు
180 degrees. Okay na? Equal jaydam. First of all, write the given values. Angle P equal to 45 degrees. Angle Q equal to 3x plus 16 degree. Angle R equal to 68 degree. Okay na? Let us start the solution. Here sum of three angles in a triangle is 180. Here angle P plus angle Q plus angle R equal to 180. What is the P? 45. What is the Q? 3x plus 16. What is the R? 68 plus 180. Now add the three constants, 45 and 16 and 68. Here 3x plus 16 plus 68 plus 68 plus 45 equal to 180. I write to like terms. 3x. Here 16 plus 68 plus 45. How much? 6 plus 8, 14. 14 plus 5, 19. Here 9, here 1. 1 plus 1, 2. 2 plus 6, 8. 8 plus 4, 12. 129. Plus 129 equal to 180. But here we find out only x. Then 3x equals 180 minus 129. What is the difference? 10 minus 9 is 1. 7 minus 2 is 5. Here 51. Then 3x equal to 51. Next to only x e kada kavalsindi manaki. So ee 3 ni manamu LHS and transpose chesthe em avutundi? Divided by 3 avutundi. 5 plus 1, 6. And 3. Both are divided by into. Divide into 3 table. So, kajam. 3 1s are 3. 3 1s are 3. 3 7s are 21. Then, x equal to 17. Therefore, x equal to 17 degrees. Meeku malli doubt vaste check chesukochu. Ante ikkada 17 degrees ni manam ikkada vesesukoni మళ్ళీ మొత్తాన్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చేద్దామా చెక్. ఓకే చెక్ చేద్దాం చూడండి చిల్డ్రన్. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసింది కాబట్టి అప్పుడు యాంగిల్ క్యూ ఏమవుతుంది? యాంగిల్ క్యూ ఈక్వల్ టు 3x ప్లస్ 16. హియర్ 3 ఇంటూ 17. సబ్స్టిట్యూట్ ద ఎక్స్ వాల్యూ 3 ఇంటూ 17 ప్లస్ 16. దెన్ 3 ఇంటూ 17 హౌ మచ్? 51 ప్లస్ 16. Here 1 plus 6, 7, 5 plus 1, 6, 67. Angle Q is 67. Okay, check. Here, check chedam amma, check. Angle P plus angle Q plus angle R equal to 180 degrees. Ante kada, 3 angles ni add chestam manaki 180 degrees ravali. Check chedam ippudu, angle P is 45 degree. Angle Q is 67 degree. Angle R is 68 degree. Okay na? Here, adjust the manaki 5 plus 7, 12. 12 plus 8, 20. So, ikkada 0, ikkada 2. 2 plus 4, 6. 6 plus 6, 12. 6 plus 12 plus 6, 18. 180. Vachinda manaki ippudu? And sum of the three angles in a triangle are equal to 180. Vachinda? Clear? Okay. Okay, children. Ippudu nenu two problems meeku explain chestanu kada. Ardhamaindi amma. Meeru em chestaru anante third problem okati undi kada. Aa third problem okati cheyandi. Nenu fourth, fifth nenu next class lo explain chestanu. Only third okate same beat laage. Enti? Sum of the three angles in a triangle equal to 180. Atlage 180 ki equal cheyandi. Paina meeku A angle ichadu, C angle ichadu, B ni meer find out cheyali.
ఓకేనా ప్రాబ్లం హోం వర్క్ చేయండి అలాగే ఇవన్నీ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ రోజు క్లాస్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఓన్ గా HW నోట్స్ లో చేసుకొని మళ్ళీ ఓన్ గా చేయండి మీకు అర్థమైందా లేదా అనేది మీకు అర్థమవుతుంది అవి చేసినటువంటి వాటిని మీరు క్లియర్ గా కనపడేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి అవి రైట్ ఆ రాంగ్ అనేది నేను చెక్ చేస్తా ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ